ప్రిన్స్ కి మీకు ఎక్కడ క్లాష్ వచ్చిందండి? తను లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు కూడా బిగ్ బాంగ్ మే మీద వేసేసారు అండ్ మీ కాల్ బాగలేదు, ఎందుకు మీకు గొడవ వచ్చింది? నాకు ప్రిన్స్ కి ముందు నుంచి, ఫస్ట్ వీక్ నుంచి ప్రిన్స్ నాతో ఎప్పుడూ మనకు సపోర్టింగ్ అనిపించలేదు. సపోర్టింగ్ అవసరం లేదు నాకు, ప్రిన్స్ సపోర్ట్ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. యాక్చువల్లీ నేను వెళ్ళాను అందరి మీద డిపెండ్ అవ్వడానికి కాదు, నేను నాలాగానే ఉండి నాతోనే నేను ఫైట్ చేస్తాను. బట్ ఇట్ వాజ్ నాట్ ఐ వాంటెడ్ హిస్ సపోర్ట్ ఆర్ ఐ వాంటెడ్ హిస్ ఓకే ఎంకరేజ్మెంట్ అడగొచ్చు. ఇక్కడ హౌస్ మేట్స్ ఇంతమంది దీక్షకి ఎందుకు దే ఆర్ నాట్ లైకింగ్ దీక్ష అంటే, ఐ కెన్ ఐ ఆస్క్డ్ హిమ్ బీయింగ్ అ క్యాప్టెన్, హీ వాస్ క్యాప్టెన్ వెన్ ఐ ఎంటర్ ద హౌస్ హీ వాస్ ది క్యాప్టెన్. సో నేను అడిగాను ఏమైంది, కొంతమంది వచ్చి షీ ఈస్ నాట్ వర్కింగ్, ఐ డిడ్ మై వర్క్, అది కనిపిస్తలేదు అది చూపించట్లేదు అంటే ఐ కెనాట్ డూ, బికాస్ పని చేయకుండా ఎవరు ఉండలేరు ఆ ఇంట్లో, ఉండే క్వశ్చన్ చేస్తారు వెన్ యూఆర్ నాట్ వర్కింగ్ మేము ఫుడ్ ఎందుకు, వీఆర్ ఈటింగ్ తింటున్నాం. అలాంటప్పుడు ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్, వర్క్ చేశాను నేను, వర్క్ చేయలే ఉట్టి తింటున్నా అనేసి కూడా వచ్చింది. సో నేను ప్రాపర్గా వర్క్ చేస్తే ఐ థింక్ బయట వచ్చాక తెలిసింది, అర్చన కంప్లైంట్ చేసింది షీ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే, నాకు మళ్ళీ సెకండ్ టైం వర్క్ చేయించాడు నా డ్యూటీ లేనప్పుడు కూడా. సో అక్కడి నుంచి ప్రిన్స్ ఎందుకు అలా చేశాడో నాకు తెలీదు, బట్ హీ ఆల్వేస్, ప్రిన్స్ ఏమవుతుంది ఎందుకు ఇలా అంటున్నారు అంటే, నువ్వు ఇలా చేస్తున్నావు నీకు తెలీదు, నువ్వు అట్లే చేస్తున్నావు అనేసి ఎప్పుడూ ఇలానే చెప్పారు నాకు. కానీ వద్దు దీక్ష ఇలా నువ్వు మారితే బాగుంటుందని నాకు ఎప్పుడు చెప్పలేదు ప్రిన్స్. సో నాకు వచ్చాక కూడా నేను షోలో కొన్ని ఎపిసోడ్స్ చూస్తే హీ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ మీ, బట్ నాకు ఆ ఫీలింగ్ ఎక్కువగా రాలే, అప్పుడప్పుడు వచ్చింది. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ ఐ నామినేటెడ్ హిమ్ మెనీ టైమ్స్, దట్ వాజ్ ద ఓన్లీ రీజన్, బికాస్ నాకు ఎక్స్ప్రెషన్లో బిహేవియర్లో తెలిసిపోతుంది దట్ దిస్ పర్సన్ ఈజ్ అగేన్స్ట్ మీ అనేసి. తను వెళ్ళే వరకు కూడా నాకు నిజంగా జెన్యున్గా ఏం లేదు తన కోసం, బ్యాడ్గా నెగిటివ్గా ఆర్ కానీ మా ఈ లింక్ పెడుతుంటే కూడా అలాంటిది ఏం లేదు. బట్ తను ఇచ్చిన బాంబ్ కూడా నేను చెప్పాను బికాజ్ తనకి జెన్యున్గా తెలుసు నా లెగ్ ఇష్యూ సర్జరీ అయింది కాబట్టి లెఫ్ట్ నీది, హీ న్యూ ఇట్ జెన్యున్లీ. బట్ ఐ ఈవెన్ రిక్వెస్టెడ్ హిమ్ ప్రిన్స్ నా నీ గురించి ఆలోచించు అంటే ఎందుకో మరి పట్టించుకోలేదు, అది నాకు తెలీదు ఏం జరిగిందో, బట్ నేను చేశాను ఇంకా ఫాలో చేశాను రూల్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు ఫాలో మై బాస్. ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? మీరు ప్రిన్స్కి ఫ్రెండ్గా ఉంటారా లేకపోతే బిగ్ బాస్ ఇంపాక్ట్ ప్రిన్స్ మీద ఉంటుందా మీకు? అంటే ఇంకా చాలామందితో కట్ చేసే అది ఫ్రెండ్షిప్ ఇప్పుడు అలా అలా బిగ్ బాస్లో వీళ్ళు ఇలా ఉన్నారో అని ఆలోచిస్తే. ఎవరెవరితో కట్ చేస్తారు అలాంటి చెప్పచ్చు? ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ చూసి మీరు వీళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారా లేరా అని అడితే ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్ బికాస్ ప్రిన్స్ ఐ న్యూ ఫ్రమ్ ముందు నుంచి తెలుసు, కానీ షోలో చాలా డిఫరెంట్గా చాలామంది ప్రాపర్గా అర్థమయ్యారు షోలో అండ్ బయట వచ్చాక ఇంకా క్లియర్గా అర్థమయ్యారు. సో అర్థమయ్యాక మరి మీరు ఎమోషనల్గా డౌన్ అవుతున్నారా, మీ కంటి వరకు కన్నీళ్ళు వచ్చి ఆగిపోతున్నట్టున్నాయి? అది ఎందుకు ఇమోషనల్ అవుతున్నా అంటే ఆ సిచ్యువేషన్ నేను గుర్తు చేస్తే నన్ను ఎలా ట్రీట్ చేశారు, ఏం జరిగింది నాతో, నా ముందు ఒక్కలాగా నా ముందు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు సేమ్, ఆ సపోర్ట్ నిజంగా ఉంటే జెన్యున్గా చూపించాలి. కానీ బయ నా వెనకాల వెళ్ళి అగైన్ నా గురించి మాట్లాడడం, తప్పుగా అజ్యూమ్ చేసుకొని మాట్లాడడం, మోస్ట్ ఆఫ్ ద టైం అది అజ్యూమే ఉంటుండే, ఏం లేనిది కూడా ఊహించుకొని మాట్లాడి ఒక గొడవకి దిగడం, దాంతో చాలా డిస్టర్బెన్సెస్ వస్తుండే. నేను జెన్యున్గా చాలా కొంచెం సెన్సిటివే, కొంచెం ఇమోషనలీ కొంచెం సీరియస్గా తీసుకుంటా రిలేషన్స్ని కానీ మాటల్ని కానీ ఎవరిని అయినా కానీ, నాతో ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసినా నాకు ఎప్పుడూ వాళ్ళ కోసం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఏమైనా చేయని నా కోసం లైఫ్లో ఎంత బ్యాడ్గా చేసినా అది ఏంటో నాకు ఆ పర్సనాలిటీ ఉంది కాబట్టి. ఎస్, ఆ తర్వాత కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి ప్రిన్స్కి ఇంకా దీక్షకి ఏదో స్టార్ట్ అవుతుంది, రిలేషన్లో ఉంటారేమో అని చెప్పేసి. సో ఏదన్నా ఉందా ప్రిన్స్ మీద మీకు? ఏం లేదు, ఏం లేదు, ఎప్పుడు లేదు, అలా ఏం లేదు. సో దీక్ష గారు మీరు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రిన్స్తో మాట్లాడిస్తాం. ఓకే, ప్రిన్స్తో నా మీద బాంబ్ వేసిపోయిన ప్రిన్స్తో. ఓ మై గాడ్, చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి బికాస్ ప్రిన్స్ పాస్ అత్తాయించాడు నాకు ఇంట్లో కాబట్టి. అంటే జస్ట్ ఫనీ ఫనీ వేలో సత్తాయించాడు నా ముందు, నా వెనకాల చూడలే ఎపిసోడ్స్ చూడాలి. హలో హలో దీక్ష, వెల్కమ్ టు ద నార్మల్ వరల్డ్. థ్యాంక్ యూ ప్రిన్స్, హౌ ఆర్ యూ? సూపర్ సూపర్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. ఓకే, ఎలా ఉంది? ఆల్ ఇంటర్వ్యూస్ అన్నిట్లో బిజీ బిజీగా ఉన్నావా? యా, ఈరోజు ఈరోజే వచ్చాను, కొంచెం జోన్లో నుంచి బయట రావడానికి టైం పట్టింది.
వచ్చాను వచ్చాను సేమ్ ఫీలింగ్ కదా, నీకు కూడా టైం పట్టిందా ఇమీడియట్ గా వచ్చేసాను? నాకంటే 1 డే మ్యాక్స్ అంతే, తర్వాత నుంచి నేను నెక్స్ట్ డే నుంచి ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేశాను. అవునా? నేను కూడా, బట్ నాకు టైం లేదు కాబట్టి, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి 1-2 డేస్ ఏ ఉంది. సో కొన్ని కొన్ని కవర్ చేస్తున్నా. యా సో మన అలా అక్కడ కలుస్తాం కదా. యా 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 ష్యూర్ ష్యూర్ ఓకే. ఎంజాయ్, ఎలా అనిపించింది, మంచి రెస్పాన్స్? ఆహా ఒక్క నిమిషం. యా యా హలో ఫ్రెండ్స్, నేను గుర్తున్నానా? ఆర్యానా. ఓ ఆర్యా, హౌ ఆర్ యు? yes, మీ ఫ్రెండ్ ని కూడా బాగా క్వశ్చన్స్ చేసేస్తున్నా, తినను కూడా నేనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏసేండి ఏసేండి ఏసేసి చంపకండి. నువ్వు చంపలేకపోయావు కదా, చాలా టార్చర్ పెట్టానని ఫీల్ అవుతుంది కదా, మీరు ఇంకా ఎక్కువ పెట్టి. అంతే కానీ మారకు, టార్చరే పెట్టు, అక్కడ పెట్టు, బయట కూడా పెట్టు. ఓకే ఓకే యా చల్. బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.